సో డియర్ సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కి స్వాగతం ముఖ్యంగా ఈరోజు చాలామంది మిత్రులకి వెళ్ళి వస్తున్న ప్రశ్న ఏంటంటే టీఆర్టీ ఎప్పుడు ఉంటుంది ఎందుకు లేట్ అవుతుంది మరి టీచర్ల బదిలీలకు ప్రమోషన్స్కు టీఆర్టీకి లింక్ ఉన్నదా మరి అలాంటి పరిస్థితుల్లో దాని ఫలితం ఏ రకంగా ఉంటుంది అనేది చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే గురుకులాక్ సంబంధించిన నోటిఫికేషన్ తప్పనిసరిగా ఈ నెలలో కూడా జనవరిలో వస్తుందనేది చాలా అందరిలో ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చేసింది ఎందుకంటే ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది సో కొన్ని ఏవైతే ఉన్నాయో అడిషనల్గా ఏవైతే మనకు కళాశాలలు కానీ మామూలుగా గురుకులాలు శాంక్షన్ చేశారు కాబట్టి అందువల్ల లేట్ అవుతుంది అనేది కొంత మేరకు అవి కూడా యాడప్ చేస్తున్నారు అనేది అదొకటి తెలుస్తుంది కానీ టీఆర్టీ మీద అంత క్లారిటీ దొరుకుతుండదైతే టీఆర్టీ అంటే టీఆర్టీ కావచ్చు డిఎస్సి కావచ్చు చాలామంది అడుగుతున్నారు సార్ ఇట్లా ఏంటిది చాలామంది డైలమాలో ఉన్నారు సార్ గ్రూప్స్కి వెళ్ళడమా గ్రూప్ ఫోర్త్ ప్రిపేర్ కావడమా మరి టీఆర్టీ ఎప్పుడు వస్తుంది అనేది చాలామంది మిత్రుల్లో ఉంది అసలు వస్తుందా టీఆర్టీ అని కూడా కొందరు అడుగుతున్నారు ఎప్పుడు ఉంటుంది అని కూడా కొందరు అంటున్నారు సో దానికి సమాధానం ఏంటంటే టీఆర్టీ తప్పకుండా వస్తుంది అది టీఆర్టీఆర్ డిఎస్ఈఆ ఒకవేళ టీఆర్టీ కనుక అయినట్టయితే టిఎస్పిఎస్సి ఆల్రెడీ మనం విన్నాం ఆల్రెడీ అందులో పుట్టు డిస్కషన్ టీఎస్పిఎస్సిలో జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ అన్ని ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేటి వచ్చేసినాయి ఒకవేళ గవర్నమెంట్ త్రూ టీఎస్పిఎస్సీ ద్వారానే కండక్ట్ చేయాలనుకుంటే మనకు ఉన్న జస్ట్ అవగాహన మేరకు వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే కొంచెం మనకు టైం ఉంటుంది అని తెలుస్తుంది అంటే కండక్ట్ అనేది అంటే నోటిఫికేషన్ రావచ్చు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే మాత్రం దాని క్లియర్ కట్ కాను సార్ ఈ వన్ టూ త్రీ మంత్స్లో తప్పనిసరిగా నోటిఫికేషన్ వస్తుంది టీఆర్టీ మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉండే ఉండే అవకాశం ఉందంటే ఒకవేళ టీఎస్సీ పిఎస్సీ కనుక కండక్ట్ చేసినట్టయితే వాళ్ళు టైం అడుగుతున్నారు వాళ్ళు ఎట్లాగో మినిమం త్రీ మంత్స్ టైం అయితే ఇస్తామని చెప్పారు అభ్యర్థులకు దానివల్ల లాభమే కానీ ఎగ్జామినేషన్ బిజీ బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మరి ఒకవేళ కనుక టీఎస్సీ ఇస్తే కొంచెం ఆగస్టు సెప్టెంబర్లో అట్లా జరిగే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది అట్లా కాదు లేట్ కావద్దు అనుకుంటే మాత్రం డిఎస్సీకి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అయితే ప్రీవియస్గా జరిగిందో ఆ రకంగా డిఎస్సి కనుక ఆర్గనైజ్ చేసినట్టయితే వితిన్ టూ త్రీ మంత్స్లో పట్టినాయి అంటే ఆల్మోస్ట్ నోటిఫికేషన్ వచ్చినాక ఒక టూ మంత్స్ టైం ఎంతంటుందో టూ మంత్స్ టైంలో తీసుకోవచ్చు టూ ఆర్ త్రీ మంత్స్ ఏప్రిల్ మీద కూడా ఆర్గనైజ్ చేసే అవకాశం ఉంటుంది ఎగ్జామ్ సో దయచేసి మిత్రులందరికీ విజ్ఞప్తి ఎవరైతే టీఆర్టీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటి అంటే సరే నోటిఫికేషన్ రావడంలో మనకు కొంచెం టెన్షన్ ఉంటుంది సో మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ రిలీజ్ ఎగ్జామినేషన్ ఎప్పుడన్నా ఉండనియండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్టల్ వార్డెన్స్ వచ్చేసింది నోటిఫికేషన్ వచ్చింది అప్లికేషన్స్ తీ స్వీకరిస్తున్నారు ఎగ్జామ్ ఎప్పుడు అంటున్నారంటే ఆగస్టులో ఉండొచ్చు అంటున్నారు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా పర్వాలేదు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే తప్పనిసరిగా అంటే అభ్యర్థులు టెన్షన్ తగ్గుతుంది అది లేట్ అయినా కానివ్వండి ముందైనా కానివ్వండి ఒక రకంగా మెంటల్ ప్రిపరేషన్ సహాయపడుతుంది లేదా చాలామంది చాలా గ్రూప్స్ వచ్చాయి చాలామంది మిత్రులందరికీ కూడా డైలామ్ అయిందంటే మరి గ్రూత్ గ్రూప్ ఫోర్త్ ప్రిపేర్ అవుతున్నాం కొంత ఈ యొక్క డిలే తోటి ఏమైంది అంటే గ్రూప్ ఫోర్త్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మరి దాన్ని కూడా ఒక్కొక్కసారి చూస్తే ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే ఆలోచనలు కూడా మన మిత్రులు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే టీఆర్టీ లేట్ అవుతుంది కాబట్టి అదే ఉద్దేశం అది వస్తుందా వస్తే ఇప్పుడు వస్తాయి సో దయచేసి మిత్రులందరికీ విజ్ఞప్తి టీఆర్టీ తప్పనిసరిగా వస్తుంది అది మాత్రం గ్యారంటీ ఒకవేళ మరి టీఆర్టీకి ఉపాధ్యాయుల బదిలీలకు ప్రమోషన్లకు ఏమైనా లింక్ ఉందా దాని ఎఫెక్ట్ కూడా ఏమో ఉంటుంది అనే ఆలోచన కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ కనుక లింక్ ఉన్నట్టయితే అంటే ఒకవేళ ప్రభుత్వం అంటే ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టి అదేవిధంగా ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మామూలుగా స్కూల్ అసిటెంట్కు అంటే హెచ్జిటికి వెళ్ళి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ ఇస్తారు హెచ్జిటి మిత్రులకు స్కూల్ అసిటెంట్గా ఇస్తారు స్కూల్ అసిటెంట్ మిత్రులకు హెచ్ఎంస్గా ప్రమోషన్ హయ్యర్ లెవెల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే మొట్టమొదట హెచ్ఎం ప్రమోషన్స్ ఇస్తారు అదేవిధంగా తర్వాత ఒకే షెడ్యూల్ రెడీ చేస్తారు తర్వాత స్కూల్ అసిటెంట్స్గా హెచ్జీటీలకు ఇస్తారు ఒకవేళ బదిలీలు కనుక చేపట్టదలుచుకుంటే ముందు బదిలీలు ఇస్తారు తర్వాత ప్రమోషన్స్ వస్తాయి సో ఒకవేళ దానికి కనుక లింక్ ఉన్నట్టయితే తప్పనిసరిగా మనకి ఏమవుతుంది అంటే కింది లెవెల్లో హెచ్జీటీ పోస్టులు పెరుగుతాయి ఎందుకంటే చాలామంది చాలా స్కూల్ అసిడెంట్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఆ వేకెన్సీస్ కనుక ఫిల్ అప్ చేయదలుచుకుంటే గవర్నమెంట్ ప్రమోషన్ ద్వారా తప్పనిసరిగా మనకు ఏంది అంటే హెచ్జిటిస్ మిత్రులకే స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్స్ ఇస్తారు అదేవిధంగా మామూలుగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం న్యూస్ మరి రేషన్ రేషన్ అవుతే పోస్టులు తగ్గే అవకాశం ఉందా అని అనని కూడా అంటున్నారు అంటే ఇక తగ్గడం పెరగడం అనేది అక్కడ టోటల్గా ఓవరాల్గా దాని మీద డిపెండ్ కావడం అనేది జరుగుతుంది కానీ ఒక కోణంలో ఇప్పుడు ఏమైతుంది అంటే మనకు హెచ్జీటీస్ లెవెల్లో మాత్రం తప్పనిసరిగా పోస్టుల సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది అందులో డౌట్ అయితే లేదు సో మిత్రులందరికీ విజ్ఞప్తి మనం నోటిఫికేషన్ అనేది టెన్షన్ ఉంటుంది వస్తే చాలా మంచిగా ఉంటుంది బట్ మీ ప్రిపరేషన్ మాత్రం దయచేసి స్టాప్ చేయొద్దు ఖచ్చితంగా చేయండి మనందరికీ తెలిసిందే ఆల్రెడీ ఒకవేళ మనక ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న మిత్రులందరికీ తెలుస్తుంది టిఎస్పిఎస్సి ద్వారా గతంలో జరిగిన సిలబస్ను మనం డౌన్లోడ్ చేసుకోవాలి తప్పనిసరిగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఎడ్జిటి మిత్రులకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి ఏమిటి క్లాస్ వన్ టు టెన్త్ చదవాలి టెక్స్ట్ బుక్స్ ఎలాంటి కాంప్రమైజ్ కావద్దు క్లాస్ వన్ టు టెన్త్ వరకు అంటే సిలబస్ క్లాస్ వన్ టు ఫిఫ్త్ ఉంటుంది టాపిక్స్ అన్ని కానీ సిలబస్ అదే కానీ ఆ టాపిక్ అనేది అప్ టు టెన్త్ వరకు చూడాల్సిందే అదేవిధంగా మీ అందరికి తెలిసిందే ఎజిటీలో సిలబస్ అనేది టీఎస్పీసీలో చాలా ఉన్నది సిలబస్ అదే రకంగా తీసుకున్నట్టయితే పెడగాది పెడగాది కూడా చాలా ఇంపార్టెంట్ ఆల్మోస్ట్ పదిహేను మార్కులు స్కోర్ అవుతున్నాయి కాబట్టి తెలుగు అకాడమీలు ఏవైతే మనకు వచ్చినాయో దయచేసి వాటిని తప్పనిసరిగా చేసుకోండి నోట్స్ రాసుకోండి ఎప్పుడన్నా రానివ్వండి ఖచ్చితంగా ఎగ్జా ఎగ్జామ్ వస్తుంది జాబ్ మీరు ఖచ్చితంగా కొడతారు సో ఆ కాన్ఫిడెన్స్ తోటి మనకు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది సో మిగతా డౌట్స్ కూడా ఉన్నాయి అది మరికొన్ని వీడియోస్ లోపల దయచేసి ముందు వచ్చే వీడియోస్లో తప్పనిసరిగా చూద్దాం సో ఆ విషయూ ఆల్ ది సక్సెస్ ఎవరైతే మిత్రులందరూ కూడా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి బీఏడ్ ఉందో టెట్ సి టెట్ లేకున్నా అవసరం లేదు ఉన్నా ఫర్వలేదు వాళ్ళకు హాస్టల్ వార్డెన్ ఏవైతే జాబ్స్ వచ్చాయో దయచేసి వాటి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది సో అప్లై చేసుకుంటున్నారు తప్పనిసరిగా అప్లై చేయండి ఎగ్జామ్ ఎట్లా ఉన్నా దాన్ని బట్టి షెడ్యూల్ని బట్టి మనం చూసుకోవచ్చు సో ఈ నెలలో ఒకటినే గురుకులాలు కూడా నోటిఫికేషన్ వస్తున్నట్టు తెలుస్తుంది ఆల్మోస్ట్ మా త్రీ మంత్స్ టైం ఇస్తారు అని తెలుస్తుంది కానీ ప్రీవియస్ నోటిఫికేషన్ వన్ అండ్ హాఫ్ మంతే ఇచ్చారు టాను టైం మాత్రం వన్ అండ్ హాఫ్ మంతే ఇచ్చారు గత ప్రీవియస్ నోటిఫికేషన్ గురుకుల నోటిఫికేషన్ సో దయచేసి గురుకులాలకు సంబంధించింది ఏదైతే ఉంటుందో ఆ గురుకులాలకు సంబంధించిన మమ్మల్ని రిక్రూట్మెంట్ బోర్డులో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అదేవిధంగా ఆ పేపర్స్ను దయచేసి డౌన్లోడ్ చేసుకోండి సిలబస్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి ప్రజెంట్గా కొత్త నోటిఫికేషన్ వచ్చే వరకు దాని ద్వారా మనం తప్పనిసరిగా ప్రిపేర్ అయితే దాదాపు ఆల్మోస్ట్ చాలా వరకు నైంటీ పర్సెంట్ కలుస్తుంది ఏమైనా అడిషన్స్ డెలిషన్స్ ఉంటే కొత్త నోటిఫికేషన్ తప్పనిసరిగా చూడాలి అందులో ఉన్న సిలబస్ ఏదైనా మార్పులు చేరుకున్నాయా లేకుంటే అదే కంటిన్యూషన్ చేస్తాం ఏమైనా చిన్న మార్పులు మార్పులన్నట్టయితే తప్పనిసరిగా మార్పులను మనం పరిగణలోకి తీసుకొని ప్రిపేర్ కావాల్సిందే ఉంటుంది అదేవిధంగా ఎవరైతే గురుకులాలకు ప్రిపేర్ అవుతున్నారో మిత్రులందరికీ విజ్ఞప్తి ఇంటర్మీడియట్ లెవెల్లో అడుగుతున్నారు గురుకులాలకు ఇంటర్మీడియట్ లెవెల్లో అడుగుతున్నారు మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా స్టాండర్డ్ తీసుకున్నట్టయితే జనరల్గా మనకు ఏమవుతుందంటే ఎంసెట్ లెవెల్ స్టాండర్డ్లో క్వశ్చన్స్ వస్తున్నాయి సో దయచేసి తప్పనిసరిగా క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి క్వశ్చన్ పేపర్ని ఒకసారి స్టడీ చేయండి మీకే తెలిసిపోతుంది ఏ లెవెల్ ఇస్తున్నాడు ఏ సంగతి అనేది దయచేసి తప్పనిసరిగా మామూలుగా గురుకులాకు సంబంధించిన ఎవరైతే మామూలుగా టీజీటీ ప్రిపేర్ అవుతున్నారో ఆ టీజీటీ మిత్రులందరికీ విజ్ఞప్తి మనకు తప్పనిసరిగా ఏమొస్తున్నారంటే ప్లస్ టూ లెవెల్ అడుగుతారు తప్పనిసరిగా ప్లస్ టూ లెవెల్ వస్తుంది క్వశ్చన్స్ అనేది డిఫికల్టీ గురించి వరీ కాకండి ఒకసారి టఫ్ వస్తుంది ఒకసారి ఇది వస్తుంది క్వశ్చన్ పేపర్ అదే రకంగా తీసుకున్నట్టే తెలుగు అకాడమీకి సంబంధించిన ఏవైతే మనకు ఎస్సీఆర్టీ ప్రిపేర్ చేశారో అవి అప్ టు టెన్త్ వరకు ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం మిత్రులు కూడా విజ్ఞప్తి ఖచ్చితంగా తెలుగు మీడియం మిత్రులు చాలామంది జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు గురుకులాల్లో సో దయచేసి ఇది ఎక్కువ అది తక్కువ ఇది మంచిది చెడ్డది కాదు మనకు కావాల్సిన జాబ్ సో ఫస్ట్ నోటిఫికేషన్ తప్పనిసరిగా గురుకులాని అయితే గ్యారెంటీ వస్తుంది సో దానికి ప్రిపేర్ ఇవ్వండి కొంచెం ఎట్లుంటే అట్లా ట్యూన్ కావాల్సిందే దానిలో అడిషనల్గా చదవాల్సి వస్తుంది మీరు జీకే కరెంట్ అఫైర్స్ కొన్ని అంశాలు అడిషనల్గా ఉన్నాయి తప్పనిసరిగా చూడాల్సిందే ఏ జాబ్ వచ్చినా కొట్టాల్సిందే ఖచ్చితంగా లైఫ్లో స్థిరపడాల్సిందే కదా సో దయచేసి పెడగాదికి సంబంధించింది గురుకుల మిత్రులకు కూడా విజ్ఞప్తి బీఈడి లెవెల్ బీఈడి లెవెల్లో తప్పనిసరిగా మనం ఏంటి అంటే ఈ తెలుగు అకాడమీకి సంబంధించిన సిలబస్ ప్రాణం సిలబస్ చూడండి మీ దగ్గర పాత పుస్తకం ఉందా కొత్త పుస్తకం ఉందా ఏ పుస్తకమైనా పర్వాలేదు సిలబస్ చూసుకొని ప్రిపేర్ కావాలి తప్పనిసరిగా టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీయండి టాపిక్ చదవండి తప్పనిసరిగా దానికి సంబంధించిన మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి ప్రాక్టీస్ అనేది ప్రాణం ఎంత చదువుతారో ఫిఫ్టీ పర్సెంట్ చదవడం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాక్టీస్ చేయడం టాపిక్ వైజ్గా టాపిక్ అప్రోచ్లో వెళ్ళండి దయచేసి అప్ టు ఇంటర్మీడియట్ లెవెల్కు సో సై మన సెల్ డివిజన్ ఉంది సెల్ ఉదాహరణకు చెప్తాను కన్న విభజన ఉంది ఎక్కడ ఉంది మనకు ఎయిత్ నైన్త్లో అనుకుందాం ఎగ్జాంపుల్ సిలబస్లో ఇచ్చారు అది మళ్ళీ ఎక్కడ ఉన్నది ఫస్ట్ ఇయర్నా సెకండ్ ఇయర్నా అక్కడ లెవెల్ దాకా వెళ్ళండి ఆ లెవెల్ దాకా వెళ్ళండి కంపల్సరీ వీలైతే వన్ ఆర్ టూ టైమ్స్ తెలియని అయితే తెలుగు మీడియంలో చదవండి నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం బుక్స్కి వెళ్ళిపోండి అవి తెలుగు అకాడమీలో మామూలుగా ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి అదేవిధంగా ఎస్సీఆర్టీ పబ్లిష్ చేసిన బుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా తప్పనిసరిగా ఒకసారి చదివితే కొద్దిగా కష్టమైతే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు చదివితే తెలుగు మీడియమైనా ఇంగ్లీష్ మీడియం అయినా ఒకటే ఉంటుంది స్టార్టింగ్లో కొంచెం అనిపిస్తుంది సో ఆల్రెడీ బుక్స్ ఫస్ట్ రౌండ్స్ సెకండ్ రౌండ్స్ కూడా కంప్లీట్ చేసే ఉండొచ్చు కొందరు ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు ఆల్రెడీ మేము కోచింగ్ కూడా వెళ్ళాం సార్ సిక్స్ మంత్స్ కోచింగ్ వెళ్ళాం మరి ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వచ్చి మరి ఏం చేయాలని అడుగుతున్నారు ఖచ్చితంగా మీరు ఇదే ప్రిపేర్ కావాల్సిందే గురుకుల ఏదైతే ఉందో నోటిఫికేషన్ వచ్చేస్తుంది తప్పనిసరిగా ప్రిపేర్ ఇవ్వండి మీ లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధిస్తారు సో డియర్ ఫ్రెండ్స్ ఐ విష్ ఆల్ ది సక్సెస్ సో మరొకసారి విజ్ఞప్తి టిఆర్టి ఎప్పుడు వస్తుంది అని అంటే తప్పనిసరిగా వి విత్తే నేను ఒకటి నెల రెండు నెలల్లో గ్యారంటీ వస్తుంది గురుకుల మాత్రం తప్పనిసరిగా ఈ నెలలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే రకంగా ఏ నోటిఫికేషన్ వచ్చినా ఖచ్చితంగా అప్లై చేయాల్సిందే చదవాల్సిందే మరి నాకు ఉద్యోగం వద్దు నేను ఏదైతేనే చేస్తా అనేది కాదు ఖచ్చితంగా ఒకదాని ప్రిపరేషన్ ఇంకోటి సహాయపడుతుంది మీకు తెలిసింది ఒకదాని ప్రిపరేషన్ ఇంకోదానికి సహాయపడుతుంది అదేవిధంగా గురుకులాలప్పుడు పీజీటీ పోస్టులు ఉన్నాయి అనేక రకాల పోస్టులు ఉన్నాయి తప్పనిసరిగా దాదాపు పన్నెండు వేల పోస్టులు అంటున్నారు గురుకులాలకు సంబంధించింది కూడా సో అదేవిధంగా టీఆర్టీ లేదా మామూలుగా డిఎస్సీలోప్పుడు కూడా దాదాపు ఆల్మోస్ట్ అంతే ఉన్నాయి పోస్టులు కాకపోయినట్టయితే ఎజ్జిటి పోస్టుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అదే రకంగా మిత్రులు అడుగుతున్నారు ఇంకో ప్రశ్న కూడా వస్తుంది సార్ మరి ఎట్లా ఏం ప్రిపేర్ కావాలి ఇప్పుడు మేము ఇదివరకు ఎడ్జిటీకి ప్రిపేర్ అయ్యాం మరి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ మరి ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఏమన్నా ప్రభావం పడుతుందా అంటే మనం దయచేసి ఒకటేసారి ఏ కంక్లూజన్కి రావడానికి వెళ్ళలేదు మనం రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం కానీ మెంటల్గా స్కూల్ వస్తున్నట్టు మిత్రులు రెండు రకాలుగా ప్రిపేర్ కావాల్సిందే అంటే ఒక రకంగా పాజిటివ్ అంటే రెండు కోణాల రిజల్ట్ మనకు మీ ఫేవర్లో రావచ్చు లేదా ఏ ఫేవర్లు వచ్చినా కూడా మనం మానసికంగా ప్రిపేర్ కావాల్సిందే ప్రిపేర్ అయ్యి మనం అడ్వాన్స్గానే ఇట్లయితే ఎట్లా ఇట్లయితే ఏం చేద్దాం అనేది చూద్దాం దాన్ని మరొక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ ఖచ్చితంగా ప్రిపేర్ కండి ఎలాంటి మనం ఏదంటారు కదా వస్తు రాదో వస్తు రాదు అని చెప్పేసి మనం చదవడం కూడా మాత్రం దయచేసి కొంచెం లూజ్నెస్ అంటే మనం కొంచెం తగ్గించడం మాత్రం చేయకూడదు ఉంటుంది సహజమే అది బట్ ఐ విష్యూ ఆల్ ది సక్సెస్ సో దయచేసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్